हेलो एव्रीवन, वेलकम बैक टू अवर चैनल। सो ईरोज मन वीडियो वच्चेसी बैंगलूरलो लालबाग बोटानिकल गार्डन लो फ्लावर शो जरुगुतुंदी। सो दानिकि वच्चेसाम मेमु। सो आ फ्लावर शो स्टार्टिंग नुंचि एंडिंग वरकु मोत्तम चूपिस्तानु नेनु, चूडंडी। सो इदि वच्चेसी मनकि एंट्री फीस वीक डेस वच्चि 70 रूपीस उंटुंदी, वीकेंड्स वच्चेसी 75 रूपीस उंटुंदी। सो बिलो 12 इयर्स किड्स कि वच्चेसी रेग्युलर 30 रूपीस उंटुंदी। सो इदी एंट्री फ्लावर शो टाइम लो टिकेट प्राइसेस इला उन्नाई। जस्ट एंट्रेंस, एंटर अयिन तर्वात कोंचेम मुंदुकु वस्ते इदे एरिया मोत्तम इला उंदी। अंड मेन फ्लावर शो चूडाल्सिन एरिया एंदंटे ग्लास हाउस। ग्लास हाउस लो फ्लावर शो बागा अरेंज चेसि पेट्टुंटारु। अंड मा मुगडिकैते औटिंग्स अंटे मस्त इष्टमु। అండ్ పిల్లలు కూడా చాలామంది ఉన్నారు. యాక్చువల్లీ అట్ సైడ్ కనిపిస్తున్న ఏరియా మొత్తం హిల్ మీద కొంచెం నడవడానికి అట్లా ఉంటుంది, బాగుంటుంది. అండ్ మామూలుగా అయితే అవుట్ సైడ్ ఫుడ్స్ అసలు ఎలో చేయరు లాల్బాగ్లో, బట్ ఏమన్నా కిడ్స్ కోసం తప్పదు, మేము ఇది కిడ్స్ కోసమే తీసుకొచ్చాము, అవుట్ సైడ్ ఫుడ్స్ ఫీడ్ చేయము అంటే ఏమన్నా బాక్స్లో పెట్టుకొని కిడ్ రిలేటెడ్ ఫుడ్స్ అయితే ఎలో చేస్తారు. ఆ రోజు నేను నా పాప కోసం అని చెప్పేసి తీసుకొని వెళ్ళాను అవుట్ సైడ్ ఫుడ్ కూడా, ఇంట్లో మేక్ చేసినవి. అండ్ ఫ్లవర్ షో ఎంటర్ అయిన తర్వాత, లోపలికి వచ్చిన తర్వాత ఒక సైడ్న ఇట్లా ఫ్లవర్స్ అన్నీ ఒక్కొక్క బాక్స్ ఒక్కొక్క రూమ్లో అరేంజ్ చేసి అన్ని పాట్స్ పెట్టారు. ఇట్లా కొంచెం డెకరేషన్ టైప్లో చేసున్నాయి. స్టార్టింగ్ అయితే అన్ని బంతిపూలే కనిపించాయి. ఇక్కడ నుంచి ఫ్లవర్స్ మాత్రం చాలా బాగున్నాయి. మన ఇండియా మొత్తం మీద ఎక్కడెక్కడ వెరైటీ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయో ఈ ఫ్లవర్ షోకి అన్ని దగ్గర నుంచి తీసుకొచ్చి మరీ అరేంజ్ చేస్తారండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి చూడాలంటారు డైరెక్ట్గా. యాక్చువల్లీ నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము. ఈ ఫ్లవర్స్, ఈ ఫ్లవర్ పాట్స్, డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఫ్లవర్స్, ఫ్లవరింగ్ పాట్స్, ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ చూస్తుంటే అప్ప వీళ్ళు ఒక్క ఛాన్స్ ఇస్తే మొత్తం తీసుకుపోదాం అనిపించింది. ఇక్కడ రూమ్స్గా అరేంజ్ చేసి ఫ్లవర్ పాట్స్ అవన్నీ అరేంజ్ చేశారు, బట్ ఎక్కడ ఒక్క పర్సన్ కూడా వీటిని చూడటానికి లేరు కానీ, బట్ ఈ ఒక్క రూమ్లో మాత్రం స్పెషల్గా ఒక పర్సన్ని పెట్టాడు. ఆ పర్సన్ చూస్తూ ఉన్నారు ఎవరెవరు ఏమైనా ఫ్లవర్స్ ప్లగ్ చేస్తున్నారా లేదా అన్నట్టు. యాక్చువల్లీ మార్నింగ్ టైంలో కనుక వస్తున్నట్లయితే మార్నింగ్ 6 o'clock అట్లా అంత క్రౌడ్ ఉండదు, తక్కువ ఉంటుంది, మనం పీస్ఫుల్గా చూసుకొని వెళ్ళిపోవచ్చు. బట్ మేము వచ్చేసరికి ఈవినింగ్ 4:30 అయింది. అట్ ది సేమ్ టైం రిపబ్లిక్ డేనే అవ్వడం వల్ల క్రౌడ్ చాలా హెవీగా ఉంది. ఇది ఎంట్రన్స్ దగ్గర పెట్టిన ఫ్లవర్ స్పాట్లోనే ఇంత క్రౌడ్ అనిపించింది. సో గ్లాస్ హౌస్ ఎట్లా ఉందో ముందుకెళ్తేగానే అర్థం కాదు. అండ్ వన్ మోర్ థింగ్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు, క్రౌడ్ ఏరియాస్లో ఎక్కువ ఉన్నప్పుడు మనము కెమెరాస్ మీద ఫొటోస్ మీద ఫోకసే కాకుండా కొంచెం కిడ్స్ని కూడా టేక్ కేర్ చేయాలండి. అంతలో ఎంత క్రౌడ్ ఉందంటే కిడ్స్ కానీ జస్ట్ అట్లా మిస్ అయ్యారంటే ఈ క్రౌడ్లో కష్టమే. అట్లాంటి సిచ్యువేషన్ ఒకటి ఫేస్ చేసాము మేం కాదు, ఈ వీడియో రన్ అవుతూ ఉన్నప్పుడు సేమ్ సిచ్యువేషన్ ఒక మదర్ ఫేస్ చేసి బాగా బాధపడింది. నేను ఆ వీడియో కూడా క్యాప్చర్ చేశాను, అప్కమింగ్ వస్తుంది చూడండి. ఈ ఫ్లవర్స్ షో కానీ, ఈ చిన్న చిన్న బిల్డింగ్స్ పెట్టి వాటి ప్రజెంటేషన్ కానీ భలే చేశారు. మా అమ్మగడ అయితే అది ఎక్కేసేసి తొక్కాలి, కొంతసేపు ఎగరాలని ట్రై చేసింది. అక్కడ చూడండి, అది కూర్చోడానికి అనుకుని మా అమ్మగడ కూర్చోబోయింది కూడా, కూర్చుంటే పటక్కన ఇరిగిపోయేది. చిన్నపిల్లలకి తెలియదు కదా, ఈ పిల్లలిద్దరు చూడండి ఎంత ముద్దుగున్నారో, అందుకే క్యాప్చర్ చేశాను. అండ్ సైడ్న పెట్టానని చెప్పాను కదా, చిన్న చిన్న రూమ్స్ అన్ని పాట్స్, సో అవి అక్కడికి ఎండ్ అయిపోయినవి. తర్వాత మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఒక టెంట్లా వేసి ఇక్కడ కూడా ఫ్లవర్ షో టైప్లో రిపబ్లిక్ డే స్పెషల్గా అరేంజ్ చేశారు. మరి వీళ్ళు ఎవరో మనకు అంత ఐడియా లేదు, కర్ణాటక రిలేటెడ్ వాళ్ళు. ఎంతైనా జై కర్ణాటక.
సో రిపబ్లిక్ డే స్పెషల్ కాబట్టి ఇక్కడ ఒక రాకెట్ లాంటిది పెట్టారు అన్ని ఫ్లవర్స్తోనే. అండ్ ఇది కూడా స్పేస్ షెల్టర్ అనుకుంటుంది, ఇది యుద్ధ విమానాల్లో ఉంటారు కదా అదొకటను పెద్ద రాకెట్ ఒకటి పెట్టారు. అండ్ ఓపెన్ ఏరియాలో టెంట్ అరేంజ్ చేసి రిపబ్లిక్ డే ప్రెజెంటేషన్ టైప్లో ఇవన్నీ వీడియో పెట్టారు. అక్కడ కనిపిస్తుంది రాకెట్. అండ్ తర్వాత ఏవేవో ఈ బిల్డింగ్స్ ఏంటో నాకు అర్థం కాలేదు. స్టాచ్యూలు పెట్టారు. ముందుకు వెళ్ళే కొద్దీ మన దేశ సోల్జర్స్, స్వాతంత్రం కోసం పోరాడిన వీరుల ఫొటోస్ కూడా ఉన్నాయి. బాగా ప్రెజెంటేషన్ చేశారు అన్నీ. బట్ వన్ మోర్ థింగ్ అండి, ఒకవేళ మీరు పీస్ఫుల్గా చూసుకోవాలి, క్రౌడ్ ఉండకుండా ఫ్లవర్ షో మొత్తం ఎంజాయ్ చేయాలి, పీస్ఫుల్గా అన్నీ చూసుకొని రావాలంటే మెయిన్లీ మీరు వెళ్ళాల్సింది వీక్ డేస్లో, అట్ ద సేమ్ టైం ఎర్లీ మార్నింగ్ టైంలో, మార్నింగ్ 6 o'clock, 7 o'clock, 8 o'clock ఈ టైంలో కనుక వెళ్ళారంటే క్రౌడ్ అస్సలు ఉండదండి. జస్ట్ ఎవరో మార్నింగ్ జాగింగ్ చేసేవాళ్ళు, రన్నింగ్ చేసేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు వరకే వస్తుంటారు. సో ఆ టైంలో చక్ చక్ చక్కని అన్నీ చూసుకుంటా పీస్ఫుల్గా వెళ్ళిపోవచ్చు. బట్ వీకెండ్స్ టైమ్స్లో కానీ అండ్ ఈవినింగ్ టైమ్స్లో కానీ వచ్చామంటే అది పీక్ టైమ్స్, క్రౌడ్ చాలా హెవీగా ఉంటుంది. అందరూ క్యాప్చర్డ్, మెమొరీస్ క్యాప్చర్డ్, మెమొరీస్ క్యాప్చర్డ్, ప్రతి ఒక్కరు చేతిలో ఫోను క్యాప్చర్డ్, ఫోను క్యాప్చర్డ్. నాలానే యాక్చువల్లీ 19th స్టార్ట్ అయింది, 29th ఎండ్ అవుతుంది ఇది ఫ్లవర్ షో. మేము 26th వచ్చాము. సో అప్పటికి కొంచెం ఇదేంటంటే డైరెక్ట్గా పాట్స్ పెట్టిన ఫ్లవర్స్ అయితే ఫ్రెష్గా కనిపిస్తున్నాయి, బట్ రిమైనింగ్ బయట స్టాచ్యూస్ టైప్లో అరేంజ్ చేస్తున్నాయి కదా అవి కొంచెం డల్ అయింది ఫ్లవర్స్. కొంచెం సన్ కూడా డే టైంలో ఎక్కువనే ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లో కనుక వచ్చారంటే 19th స్టార్ట్ చేశారు మీరు, 19th 20th 21st వచ్చినట్లయితే చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో అప్కమింగ్ ఎప్పుడన్నా ఫ్లవర్ షోకి రావాలి అనుకుంటే కనుక ఈ 3 things మాత్రం గుర్తుపెట్టుకోవాలి. స్టార్ట్ చేసిన 2 to 3 డేస్లో రావడం లేదా 4-5 డేస్లో రావడం, అట్ ద సేమ్ టైం పీస్ఫుల్గా చూసుకోవడానికైతే మాత్రం అర్లీ మార్నింగ్ టైమింగ్స్లో రావడం, అట్ ద సేమ్ టైం వీకెండ్స్లో రావడం. ఇట్లాగనో వచ్చారంటే మీరు పీస్ఫుల్గా అన్నీ చూసుకోవచ్చు, పీస్ఫుల్గా క్యాప్చర్ చేసుకోవచ్చు. మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే వీకెండ్స్లో కానీ ఇట్లా రిపబ్లిక్ డే ఇలాంటి టైంలో కనుక వస్తే అందరికీ హాలిడేస్ ఉంటాయండి, మ్యాక్సిమం అందరూ అవుటింగ్ ప్లాన్ చేసుకుంటారు. ఇట్లా షో పెట్టారు లాల్బాగ్లో ఫ్లవర్ షో, ఇంకేమన్నా ఉన్నాయంటే డెఫినెట్గా అలాంటి ప్లేసెస్ విజిట్ చేయాలని అందరూ అనుకుంటారు కాబట్టి ఆ టైంలో కొంచెం క్రౌడ్ పీక్లో ఉంటుంది. సో ఆ టైంలో కాకుండా రిమైనింగ్ టైంలో వచ్చారంటే కనుక ఇవన్నీ పీస్ఫుల్గా చూసుకుంటా పోవచ్చు. ఇక్కడ చూడండి ఇవేంటో, పాతకాలంలో వాడేవాళ్ళు కదా ఆయుధాలు, అట్లే ఉన్నాయి అవి. సో ఎండ్కి వచ్చాం, స్టార్టింగ్ నుంచి ఎండ్కి వచ్చేసాము. ఇది ఓపెన్ ఏరియాలో పెట్టారన్న కదా, ఇది బ్యాక్ సైడ్ నుంచి క్యాప్చర్ చేస్తే వ్యూ ఇట్లా ఉంది. మెయిన్ థింగ్ చూడాల్సింది ఇది అండి, గ్లాస్ హౌస్. గ్లాస్ హౌస్ లోపల ఫ్లవర్ షో సూపర్గా అరేంజ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఫ్లవర్స్ త్వరగా పాడవకుండా కూడా పైనుంచి ఫాగ్ పడుతూ ఉంటుంది, వాటర్ స్ప్రింకిల్ చేస్తారు అది ఫాగ్ టైప్లో పడుతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఫ్లవర్స్ ఫ్రెష్గా ఉంటాయి. క్రౌడ్ చూసారా ఎట్లా ఉందో, బీభత్సం. అండ్ ఇది కూడా గ్లాస్ హౌస్ సరౌండింగ్స్లో అరేంజ్ చేశారు పీకాక్. ఇది వచ్చేసేసి ముందు మొత్తం పీకాక్ నెక్ ఇవంతా
ఎట్లా ప్లాస్టిక్తోనో దేనితోనో అరేంజ్ చేశారు. వెనుక మాత్రం స్టీల్ మీన్ రా ఇనుము కడ్డీలతో ఆ షేప్ ఫిక్స్ చేసి అక్కడ పాట్స్ అరేంజ్ చేస్తారు. అండ్ కింద టైల్ కూడా చూడండి, కింద బ్లాక్ కలర్ పాట్స్ కనిపిస్తున్నాయి, పాట్స్ పెట్టారు. సో అందుకే అవి ఫ్రెష్గా ఉన్నాయి. అదే మామూలుగా ఫ్లవర్స్తో అయితే ఇంత ఫ్రెష్గా ఉండేవి కాదేమో. చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇది కూడా గ్లాస్ హౌస్ సరౌండింగ్స్లోనేనండి, అది గ్లాస్ హౌస్ కనిపిస్తుంది కదా, చాలా ప్లెజెంట్గా ఉంది వ్యూ చూడటానికి. అండ్ దీనికి ఆపోజిట్లో వచ్చేసేసి ఇట్లా లవ్ సింబల్ టైప్లో ఆర్చెస్ అరేంజ్ చేశారు, వాటిని కూడా ఫ్లవర్ పాట్స్తోనే డెకరేట్ చేశారు. చాలా బాగుంది. మామూలుగా అయితే ఆ మధ్యలోకి వెళ్ళి ఫొటోస్ దిగాలనిపించింది. ఇలా ఫ్లవర్ షో టైంలో ఇట్లా ఎలో చేయరు కానీ లోపలికి వెళ్ళడానికి రెగ్యులర్ టైంలో అయితే అరేంజ్ చేస్తారు. బట్ ఆ టైంలో జస్ట్ ఎంటీ ఆర్చెస్ ఉంటాయి తప్ప ఫ్లవర్స్తో అరేంజ్ చేసి ఉండదు. దానికి సైడ్న లెఫ్ట్ సైడ్న కొంచెం ఇట్లా ఒక కుండీలోంచి ఫ్లవర్ కనుక కిందకి పడబోస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఒక ఆర్చ్లో అరేంజ్ చేసి అక్కడ కూడా కలర్ఫుల్ కలర్ఫుల్ ఫ్లవర్ పాట్స్ అరేంజ్ చేశారు. ఇది కూడా చూడటానికి చాలా చక్కగా అనిపించింది. అది గ్లాస్ ఇక్కడ ఫ్లవర్స్ చూడండి, ఇది చూడటానికి చాలా బాగుంది. ఆ పెద్ద సరౌండింగ్స్లో ఉన్న ఫ్లవర్ని కొంచెం జూమ్ చేసి చూస్తే అదొక ఫారెస్ట్ లానే ఉంది చూడటానికి. చాలా బాగా అనిపించింది లుక్ చూడండి. ఇప్పుడు ఫారెస్ట్లా అనిపిస్తుంది, ఫారెస్ట్లో పెద్ద పెద్ద చెట్లు ఉన్నట్లుంది, చాలా బాగున్నాయి. వాటిని ఏమంటారో కూడా నాకు ఐడియా లేదు. నా పాప బాగా టైర్డ్ అయిపోయింది, మమ్మీ జ్యూస్ అంది. సో నేను జ్యూస్ కూడా ముందే తీసుకొచ్చుకున్నాను ఫ్లాస్క్లో పోసి. జ్యూస్ అండ్ ఒక చేతిలో జ్యూస్ ఒక చేతిలో వాటర్ వేసుకొని గట్టిగా వేసేసింది. సో ఇది గ్లాస్ హౌస్ ఎంటర్ అవడానికి క్యూ అండి, చాలా క్యూ ఉంది. సో గ్లాస్ హౌస్కి వెళ్ళేలోపు ఇది కూడా కవర్ చేసేద్దామని చెప్పేసి అవుట్ సైడ్ షాపింగ్ ఉంది. ఇది గ్లాస్ హౌస్ లోపలికి వెళ్ళొచ్చిన తర్వాత అయినా చూసుకోవచ్చు, లేదా ముందన చూసుకోవచ్చు. షాపింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని స్టాల్స్ టైప్లో పెట్టారు, అవి కూడా చూడటానికి లుక్ చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్ బ్యాగ్స్ అట్లా మొత్తం అరేంజ్ పెట్టి ఉన్నాయి. న్యాచురల్ ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్, కాటన్ సారీస్, అన్నీ చేనేత పనులు చేసిన వాళ్ళు అంటారు కదండి, వాళ్ళు చేసి పెట్టుకున్నవి మొత్తం ఉన్నాయి. బాగున్నాయి చూడటానికి అవి. అండ్ ఇక్కడ జస్ట్ ఒక ఫామ్ హౌస్ టైప్లో, ఫార్మింగ్ హౌస్ టైప్లో ఒక బాంబే స్టిక్స్తో అరేంజ్ చేశారు. మా అమ్మగడికి బర్డ్స్ అన్న, యానిమల్స్ అన్న బీభత్సంగా ఇష్టము. సో ఇక్కడ ప్యారెట్స్, రాబిట్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ వాటర్ ఫౌంటైన్ టైప్లో ఒకటి అరేంజ్ చేసి కిందకు పెట్టారు. ఇది ఫార్మింగ్ రిలేటెడ్ కాబట్టి ఇది ఫిష్ ఫార్మింగ్ టైప్లో ఒక లేక్, చిన్న లేక్. ఆర్టికల్చర్ ట్రైనింగ్ సెంటర్ అని చెప్పేసి ఇది బాంబే స్టిక్స్తో అరేంజ్ చేశారు, చాలా బాగుంది చూడటానికి ఇది కూడా. అండ్ అట్ లాస్ట్ వచ్చేసేసి ఇక్కడ కిచెన్ గార్డెనింగ్ కూడా ఉంది, కర్రీ లీవ్స్ ఐ మీన్ కొత్తిమీర, పాలక్, పుదీనా, మేతి అండ్ ఇది ఆనియన్స్, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, టొమాటో, మిర్చి. అండ్ ఇదంతా ఫార్మింగ్కి సరిపడా ఒక స్మాల్ లేక్, అన్నీ చూడటానికి చాలా అంటే చాలా బాగున్నాయి. ఎక్సెప్ట్ గ్లాస్ హౌస్, లాల్బాగ్ సరౌండింగ్స్ మొత్తం కవర్ చేశాము. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసేసి కంప్లీట్ గ్లాస్ హౌస్ మొత్తం చూపిస్తాను. సో నెక్స్ట్ వీడియో చూడండి. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియోలో గ్లాస్ హౌస్ మొత్తం చూడండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.